హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియాని జపాన్తో కంపేర్ చేయబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇండియా యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా 3,287,263 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. ఇందులో ల్యాండ్ ఏరియా 2,973,193 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. ఇంకా వాటర్ ఏరియా 314,070 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. అదే జపాన్ టోటల్ సర్ఫేస్ ఏరియా 377,915 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. ఇందులో ల్యాండ్ ఏరియా 364,485 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. ఇంకా వాటర్ ఏరియా 13,430 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. ఇండియా యొక్క క్యాపిటల్ సిటీ ఢిల్లీ. ఇంకా ఇండియా యొక్క కరెన్సీ ఇండియన్ రూపీ. అదే జపాన్ క్యాపిటల్ సిటీ టోక్యో. జపాన్ యొక్క కరెన్సీ జపానీస్ యెన్. ఇండియాలో టోటల్ పాపులేషన్ 1,351.15 మిలియన్ ఉన్నారు. ఇంకా పాపులేషన్ డెన్సిటీ 411 పీపుల్ పర్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. అదే జపాన్ పాపులేషన్ 126.32 మిలియన్. ఇంకా పాపులేషన్ డెన్సిటీ 334 పీపుల్ పర్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. ఇండియాలో హిందూయిజం 79.8%, ఇస్లాం 14.2%, క్రిస్టియానిటీ 2.3%, సిక్కిజం 1.7%, బుద్ధిజం 0.7%, జైనిజం 0.4%, ఇంకా వేరే రిలీజియన్స్ 0.88% ఉన్నారు. ఇంకా అదే జపాన్ విషయానికి వచ్చేస్తే జపాన్లో షింటో 69.0%, బుద్ధిజం 66.7%, క్రిస్టియానిటీ 1.5%, ఇంకా వేరే రిలీజియన్ 6.2% ఉన్నారు. చాలామంది జపనీస్ పీపుల్ షింటో మరియు బుద్ధిజం రెండింటిని ఆచరించడం ద్వారా ఈ అధరెన్స్ అనేవి 100% కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇండియాలో హిందీ, బెంగాలీ, తెలుగు, మరాఠీ, తమిళ్, ఉర్దూ, గుజరాతీ, కన్నడ, మలయాళం, ఒరియా, పంజాబీ, అసామీస్, మైథిలి, ఇంకా వేరే లాంగ్వేజెస్ని మాట్లాడుతారు. అదే జపాన్లో జపనీస్, రేకియన్, ఎయిను, హచీగో, నేవ్, ఓరో, కొరియన్, చైనీస్, ఇంకా వేరే ఫారెన్ లాంగ్వేజెస్ని మాట్లాడుతారు. ఇండియా యొక్క జీడిపి 2.72 ట్రిలియన్ యుఎస్ డాలర్స్. ఇంకా జీడిపి గ్రోత్ రేట్ 6.7%. జీడిపి పర్ క్యాపిటా 8,484 యుఎస్ డాలర్స్. అదే జపాన్ యొక్క జీడిపి 4.97 ట్రిలియన్ యుఎస్ డాలర్స్. ఇంకా జీడిపి గ్రోత్ రేట్ 1.7%. జీడిపి పర్ క్యాపిటా 45,565 యుఎస్ డాలర్స్ ఉంది. ఇండియా యొక్క అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 8.5%. ఇంకా ఫర్టిలిటీ రేట్ 2.4% ఉంది. అదే జపాన్ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 2.9%, ఫర్టిలిటీ రేట్ 1.42% ఉంది. ఇండియా ఎడ్యుకేషన్కి జీడిపి నుంచి 3.8%ని ఖర్చు చేస్తుంది. ఇంకా మిలిటరీ సెక్యూరిటీ ఎక్స్పెండిచర్స్కి జీడిపి నుంచి 2.47%ని ఖర్చు చేస్తుంది. ఇంకా హెల్త్ ఎక్స్పెండిచర్స్ గురించి జీడిపి నుంచి 3.66%ని ఖర్చు చేస్తుంది. అదే జపాన్ ఎడ్యుకేషన్ కోసం జీడిపి నుంచి 3.5%, మిలిటరీ ఇంకా సెక్యూరిటీ ఎక్స్పెండిచర్స్కి జీడిపి నుంచి 0.93%, ఇంకా హెల్త్ ఎక్స్పెండిచర్స్కి 10.93% జీడిపి నుంచి స్పెండ్ చేస్తుంది. ఇండియా యొక్క హెచ్డిఐ 0.718 ఉంది. ఇది వరల్డ్లోనే 107th ర్యాంక్లో ఉంది. అదే జపాన్ యొక్క హెచ్డిఐ 0.919 ఉంది. ఇది వరల్డ్లోనే 19th ర్యాంకులో ఉంది. ఇండియా యొక్క పావర్టీ అనేది 21.9% ఉంది. ఇంకా స్కూల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 12 ఇయర్స్ ఉంది. ఇండియాలో ఇంటర్నెట్ యూజర్స్ యొక్క పర్సంటేజ్ అనేది 29.5%. అది జపాన్ యొక్క విషయానికి వచ్చేస్తే జపాన్లో పావర్టీ అనేది 1.4%, స్కూల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 15 ఇయర్స్, ఇంకా జపాన్లో ఇంటర్నెట్ యూజర్స్ యొక్క పర్సంటేజ్ 92% ఉంది. ఇండియాలో రైల్వే నెట్వర్క్ 68,252 కిలోమీటర్స్ ఉంది. అది జపాన్లో 27,311 కిలోమీటర్స్ ఉంది. ఇండియాలో రోడ్వేస్ 4,699,024 కిలోమీటర్స్ ఉన్నాయి.
అదే జపాన్లో 1,218,772 కిలోమీటర్స్ ఉంది. ఇండియాలో ఎయిర్పోర్ట్స్ 346 ఉంటే జపాన్లో 175 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఇండియా యొక్క ఇన్లాండ్ వాటర్వేస్ 14,500 కిలోమీటర్స్. ఇంకా జపాన్ యొక్క ఇన్లాండ్ వాటర్వేస్ 1,770 కిలోమీటర్స్. ఇండియా యొక్క ఫారెస్ట్ ఏరియా 23.1% ఉంది. అగ్రికల్చర్ ల్యాండ్ ఏరియా 60.5% ఉంది. కోస్ట్ లైన్ 7,000 కిలోమీటర్స్ ఉంది. అదే జపాన్ యొక్క విషయానికి వచ్చేస్తే జపాన్లో ఫారెస్ట్ ఏరియా 68.5% ఉంది. అగ్రికల్చర్ ల్యాండ్ 12.5% ఉంది. కోస్ట్ లైన్ 29,751 కిలోమీటర్స్ ఉంది. సో ఇది ఇవాళ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.